980 మందో ఎంతమంది 900 మంది అంటే చిన్న గ్రామం, చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య. నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకుముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం. అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి? ఎవరైనా ఎక్కడ కూడా ఏమి వైలెట్ చేయట్లేదు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది. సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పు లేదు, కానీ బురద జల్లకండి, గవర్నమెంట్ మీద బురద జల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి. అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్, మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. అంటే పిటిషన్లో ప్రధానంగా నాపై కోడి కత్తి దాడి జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పి. కోడి కత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి, 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడి కత్తి కేసు గురించి? మరి 5 సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడి కత్తి కేసు, ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజు వరకు కోడికత్తి శ్రీ ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళిన సందర్భం మీరు చూసారా? ఎన్నిసార్లు కోర్టు ఆయన్ని కోర్టుకు ఆహ్వానించింది? ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా. మళ్ళీ ఈరోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన? అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా కోర్టుకు కూడా అర్థమవుతుంది. అంటే ఏం లేదండి, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర్ర చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొక్కటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకుముందు సీఎంగా పనిచేయలేదా ఆయన? సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? నా మీ వైపు నుంచి అటు నుంచి 3 or 4 ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి, ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం, లీగల్ అఫేర్స్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు, అంతకుమించి వేరేదేం లేదు. ఇంజ ధోరణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి, ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్న చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉన్నాయా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారు అనేటువంటి ఒక అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే
986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం, ఇంతమంది అవసరం ఆయనకి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు, ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు, ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు, నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ, ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ, ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, తోసుకుంటూ ముందుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా, మీరు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్టు రాకోకుండానే, సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్టు రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు. ఇదే ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు, ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు, విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, కూటమి కార్యకర్తలను ఇక్కడికి పంపించారు, పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు, అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు, అన్యాయంగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు. ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఓటమి పాలైన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కానీ చచ్చిపోలేదు, చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత, మళ్ళా మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.